ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగా. ఒక విషయాన్ని ఇప్పుడు మీ ముందు ఉంచాలని, పరిశుద్ధాత్మ ప్రేరణ వలన ఇప్పుడు మీ ముందుకు వచ్చాం. కేవలం పరిశుద్ధాత్మ ప్రేరణ వలనే ఈ విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. దయచేసి ఈ విషయాన్ని విఘ్నులైన వారు సావధానంగా వినాలని, ఈ మాటలను గ్రహించాలని వినయపూర్వకంగా కోరుతూ ఉన్నాను. ఏమిటా విషయం అంటే, ఒక విషయం ఇప్పుడు కాంట్రవర్సీ అయింది. ఒక విషయం, క్రైస్తవ బోధకులైన వారు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, భావోద్రేకాలకు లోనై మాట్లాడకూడదు అని చెప్తూ ఉన్నారు. అది నిజం. వాస్తవానికి క్రైస్తవ బోధకులు పరిశుద్ధాత్మ ప్రేరణ వలన మాత్రమే మాట్లాడాలి, కానీ భావోద్రేకంతో వారి సొంత మాటలను మాట్లాడటం వలన ఖచ్చితంగా సంఘానికి నష్టమే జరుగుతుంది తప్ప లాభం జరగదు అనేది నేను కూడా నమ్ముతున్నాను. ప్రగాఢంగా ఆ విషయాన్ని విశ్వసిస్తున్నాను. ఆ మాటలు చెప్తున్న విఘ్నుడితో నేను ఏకీభవిస్తున్నాను. అయితే ఒక విషయం కాంట్రవర్సీ అయిందని చెప్పాను కదా. ఏమిటా విషయం అంటే, ఒక దైవజనుడు, అభిషిక్తుడైన ఒక దైవజనుడు, అభిషిక్తుడైన ఒక దైవజనుడు, ఆయన పేరు కూడా చెప్తాను, ఆయన అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు, ఆయన మీద ఒక కాంట్రవర్సీ వచ్చింది. ఒక విషయం మీద. ఏమిటా విషయం అంటే, సువార్త విరోధులందరూ నాశనమైపోవాలి ప్రభువా, వారిని నాశనం చెయ్యి అని ఆయన ప్రార్థన చేశారు. సువార్త విరోధులందరూ నాశనము కావాలని ఆయన ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేయటం అనేది ఒక ఘోరమైన తప్పు, నేరము అన్నట్లుగా చాలామంది మాట్లాడుతున్నారు. క్రైస్తవేతరులు మాట్లాడటం అనేది వారికి పెద్దగా తెలియదు కాబట్టి, ఆ విషయం తెలియదు కాబట్టి వారు మాట్లాడటంలో అర్థం ఉంది. కానీ క్రైస్తవులు పండితులము, క్రైస్తవులము, మేము పండితులము, బైబుల్ పండితులు అని చెప్పుకునేవారు, ఈ విషయంలో ఆయన అలా ప్రార్థన చేయటం అనేది చాలా తప్పు, ఘోరమైన నేరం అది అన్నట్లుగా మాట్లాడటం అనేది నాకు ఆశ్చర్యాన్ని కలుగజేసింది. నేను ఏదో ఒక రంజిత్ తోఫిర్ గారిని ఆయన తరపున ఒకాలతా పుచ్చుకొని నేను మాట్లాడుతున్నానని దయచేసి అనుకోవద్దు. ఒక వాస్తవమైన విషయాన్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. సువార్త విరోధులు అందరూ నాశనము కావాలని ఆయన ప్రార్థన చేశాడు. అంటే సువార్త వ్యాప్తిని అడ్డుకునేవారిని, అడ్డుకునేవారు ఎవరైనా కావచ్చు, వారందరూ నాశనం కావాలని ప్రార్థన చేశారు. ఈ ప్రార్థన తప్పు, మీరు దీవించాలి కానీ శపించకూడదు. మనం క్రైస్తవులమైన వారు దీవించాలి కానీ ఎవరిని శపించకూడదు, అది కరెక్ట్ కాదు అని మాట్లాడుతున్నారు చాలామంది. అలా మాట్లాడేవారే తప్పు మాట్లాడుతున్నారని నేను అంటున్నాను. ఎందుకు అంటున్నానంటే, పాత నిబంధనలో అనేక మంది భక్తులు రోషము కలిగి దేవుని పక్షముగా నిలబడి రోషముతో ప్రార్థన చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అదంతా పాత నిబంధన ఉంది, అది కొట్టివేయబడింది. ఏలియా ప్రార్థన చేశాడని నేను చెప్తాను, కానీ ఏలియా కాలం అది వేరు, ఇది కొత్త నిబంధన కాలం, ఇది కృపాకాలం, ఏలియా చేసినట్టు ఇప్పుడు చేయకూడదు అని మాట్లాడతారని నాకు తెలుసు. అందుకని నేను పాత నిబంధన గురించి మాట్లాడలేదు. ఇప్పుడు కొత్త నిబంధనలోనే ఇప్పుడు మీరు అంటున్నట్లుగా క్రైస్తవులు అనబడిన వారు ఆశీర్వచనమే పలకాలి కానీ ఎవరిని శపించకూడదు. అలా శపించటం అనేది వాక్యానుసారం కాదు, దేవుడు దానిని మెచ్చడు అని మీరు ఒకవేళ అంటూ ఉంటే అది తప్పు అని నేను అంటున్నాను. వాక్యం ఎత్తి మీకు చూపిస్తాను. ఒకవేళ అలా చేసిన వ్యక్తి సరైన వాక్య జ్ఞానం లేని వ్యక్తి, ఒకవేళ ఏ వ్యక్తినైనా, ఒక భక్తుడు
లేకపోతే ఒక దైవ సేవకుడు ఎవరైనా శపిస్తూ ఉంటే అతనికి వాక్య జ్ఞానం లేదు అని మీరు ఒకవేళ తీర్మానం చేస్తే, ఇప్పుడు రంజిత్ తోఫీర్ గారికి వాక్య జ్ఞానం లేదు అందుకని ఆయన అట్లా ప్రార్థన చేశాడు, భావోద్రేకంతో ప్రార్థన చేశాడు అని ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న బైబిల్ పండితులు, వారికి నేను జవాబు చెప్తున్నాను. వారిని ఒక ప్రశ్న నేను ఎదురు ప్రశ్న వేస్తున్నాను. ఒకవేళ అలా శపించిన వ్యక్తి, ఒకవేళ అలా శపించిన ఒక దైవజనుడు వాక్య జ్ఞానం లేని వ్యక్తి అయి ఉంటాడని మీరు ఒకవేళ తీర్మానించాల్సి వస్తే, పౌలు వాక్య జ్ఞానం లేని వ్యక్తి అని మీరు తీర్మానించినట్లు అవుతుంది. కొత్త నిబంధనలో వ్యక్తి కదా పౌలంటే అపోస్తుడైన పౌలు ఒక వ్యక్తిని శపించాడు. అపోస్తుల కార్యం పదమూడవ అధ్యాయం 6వ వచనం దగ్గర నుంచి చూస్తే, పౌలు సువార్త ప్రకటన ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ గారడేవాడు యూదుడు అయిన బరియేసు అనే అబద్ధ ప్రవక్త ఒకడు ఉన్నాడు. వాడు సెర్గి పౌలు అనే ఒక అధిపతి దగ్గర ఉన్నాడు. తన గారడీలతో మాటలతో మనుషులను మాయ చేస్తూ ఉన్నాడు అబద్ధ ప్రవక్త వాడు. అతడు ఒక యూదుడు. పౌలు సువార్త, పౌలు బర్నబా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సెర్గి పౌలు అనే ఆయన సువార్త వినాలని, దేవుడు వాక్యం వినాలని, సత్యం వినాలని వారిని పిలిపించాడు. పౌలును బర్నబాను పిలిపించాడు. పౌలు వాక్యం చెబుతుంటే ఈ గారడి వాడైన బరియేసు అనేవాడు ఎదిరించినప్పుడు పౌలు ఏం చేశాడు? ప్రభువా, వీడిని క్షమించు అన్నాడా, శపించాడా? దయచేసి మీరే చెప్పండి ఏం చేశాడో. జాగ్రత్తగా మీరు చదివితే, బైబిల్ చదివితే అర్థమవుతుంది. బైబిల్ చదివిన వాళ్ళకి ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది. అయినా ఒక్కొక్కసారి చదివి వినిపిస్తాను నేను. 7వ వచనం చూస్తే, ఈ బరియేసు అనే గారడి వాడైన అబద్ధ ప్రవక్త, వివేకము కలిగిన వాడైన సెర్గి పౌలును అధిపతి యొక్క ఉన్నాడు. అతడు బర్నబా సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. ఈ సెర్గి పౌలు అనే వ్యక్తి సౌలును పిలిపించి, బర్నబాను సౌలును అంటే అపోస్తుడైన పౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరాడు. అయితే ఎలుమ అంటే ఆ గారడి వాడైన ఆ అబద్ధ ప్రవక్త, ఆ అధిపతిని విశ్వాసం తొలగించవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. పౌలుని బర్నబాని ఎదిరించాడు అంటే పౌలు బర్నబా చెబుతున్న సత్యాన్ని ఎదిరించాడు. ఎలుమ అనే పేరుకు గారడివాడని అర్థం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడే. జాగ్రత్తగా వినండి ఈ మాట, పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతనిని తేరి చూచి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గతతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములను చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పిను. వెంటనే మబ్బును చీకటియు అతనికి కమ్మెను గనుక అతడు తిరుగుచూ ఎవడైనను చెయ్యి పట్టుకొని నడిపింతురా అని వెదకుచుండెను. ఏం చేశాడండి పౌలు? దేవుని వాక్యాన్ని వినగోరి సెర్గి పౌలు ఆయనను పిలిపిస్తే, అతని విశ్వాసం నుంచి తొలగించడానికి వీడి ప్రయత్నం చేస్తే, అపోస్తుడైన పౌలు ప్రభువా వీడిని మార్చయ్యా, వీడి మనసును మార్చయ్యా అని ప్రార్థన చేశాడా, లేకపోతే పరిశుద్ధాత్మతో నిండిన వాడే శపించాడా? మీరు చెప్పండి. దీవించాలి అనేది ఎంత నిజమో, పరిశుద్ధాత్మ ప్రేరణతో భక్తులు కొన్ని కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మ ప్రేరణతోనే, మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధాత్మ ప్రేరణతోనే వారి నోట నుండి సువార్తకు అనుకూలముగా జరగటము కొరకు శాపము అనేది వారి నోట నుంచి వెలువడుతుంది. ఇక్కడ పౌలు శపించాడు. శపించగానే అతడు కళ్ళు పోయినాయి. అంటే అందరూ శపించాలని నా చెవట నా ఉద్దేశం కాదు. కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మ ప్రేరణతో భక్తులు ఈ విధముగా చేస్తారు అనేది
నేను మీ ముందు వచ్చుతున్న విషయం. ఒకవేళ అలా శపించటం వాక్యానుసారం కాదు, వాళ్ళకి వాక్య జ్ఞానమే లేదు అని మీరు ఒకవేళ తీర్మానిస్తే, అసలు పౌలుకు వాక్య జ్ఞానమే లేదని మీరు తీర్మానించాల్సి వస్తుంది. ఓఫిర్ గారు అలా ప్రార్థన చేయటం తప్పు అని మీరు ఒకవేళ అంటే, పౌలు ఇలా ప్రార్థన చేయటం కూడా తప్పే. మీ అభిప్రాయం ఇప్పుడు పౌలును కూడా మీరు నిందిస్తారా? వాక్యాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని మనం మన కష్టమైనట్లుగా మన కోణంలో అర్థం చేసుకోవటం కాదు, అన్ని కోణాల్లో వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మాట్లాడాలి. కానీ ఏదో ఒక పక్షంగా మాట్లాడకూడదు. ఖచ్చితంగా నేను ఏకీభవిస్తాను, నన్ను శపించు వారిని దీవించుడి అనే మాట యేసయ్య చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా అది చేయాలి. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో దైవజనులు అనబడిన వారు, దైవ సేవకులు అనబడిన వారు పరిశుద్ధాత్మ ప్రేరణతోనే వారి నోట నుండి కొన్ని మాటలు శాప వచ్చినాడు వెళతాయి. అది కూడా ఎందుకు? ఓఫిర్ గారు ఏమని ప్రార్థన చేశారు? సువార్త విరోధులను నాశనం చేయమని ప్రార్థన చేశారు. అంటే సువార్త వర్ధిల్లాలనే ఉద్దేశంతోనే ఆ ప్రార్థన చేశారు. కానీ మనుషులందరూ నాశనం అయిపోవాలి అని ద్వేషంతో ప్రార్థన చేయటం కాదు అది. ఆనాడు పరిశుద్ధాత్మతో ప్రేరణతో ఎలాగైతే పౌలు ప్రార్థన చేశాడో అలాగే ఈయన కూడా ప్రార్థన చేశాడని మీరు ఎందుకు అనుకోరు? అంటే ఈయన మీద వ్యక్తిగతమైన ద్వేషం ఏమైనా ఉందా మీకు అని నేను అడుగుతున్నాను. మరలా చెప్తున్నాను, ఆ దైవజనుడి పక్షముగా ఒకాలతో పుచ్చుకొని నేను మాట్లాడుతున్నానని దయచేసి మీరు అనుకోవద్దు. వాస్తవాలు గ్రహిస్తారని వినయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటూ ఈ మాటలు మాట్లాడుతున్నాను. శపించకూడదు, ఏ వ్యక్తులను మనం నాశనం కోరుకోకూడదు అనేది ఎంత నిజమో, సువార్త వ్యాప్తికి సత్యానికి వ్యతిరేకముగా కొన్ని కార్యాలు జరుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణతోనే కొందరు భక్తులు ఆ సువార్త విరోధులను, సువార్త అడ్డగించే ఆ శక్తులను నాశనము చేయటం కొరకు ఈ ప్రార్థనలు, ఇటువంటి ప్రార్థనలు చేస్తారు. ఫ్యూచర్లో కూడా జరుగుతున్నాయి, ఫ్యూచర్లో కూడా జరగబోయే ఇద్దరు సాక్షుల గురించి బైబిల్లో వ్రాయబడింది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం దగ్గర నుంచి మీరు చూస్తే, నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చదును, వారు గోనె పట్ట కట్టుకొని 1000 260 దినములు ప్రవచించురు, వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచున్న 2 ఒలీవ చెట్లు దీపస్తంభములై ఉన్నారు, ఎవడైనను వానికి హాని చేయనుద్దేశించిన పక్షమున వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును గనుక, ఎవడైనను వానికి హాని చేయనుద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. తాము ప్రవచించు దినములు వర్షం పడకుండా ఆకాశమును మూయుటకును వారికి అధికారము కలదు, మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకు నానా విధమైన తెగుళ్లతో భూమిని బాధించుటకు వారికి అధికారము కలదు. మరి వీళ్ళు నానా తెగుళ్లతో ప్రార్థన చేసి, ఇదిగో ఈ తెగుళ్ళు రావాలని ప్రార్థన చేసినప్పుడు తెగుళ్ళు వస్తాయి. భూనివాసులను ఆ విధంగా ఒక రకంగా శపించినట్లే వీళ్ళు. శాపయుక్తమైన శాపగ్రస్తమైన స్థితిలోకి మీరు వెళ్ళిపోవాలని ప్రార్థన చేస్తుంటే మరి వీళ్ళను కూడా విమర్శిద్దామా? ఇద్దరు సాక్షులను కూడా, వీళ్ళ కూడా వాక్య జ్ఞానం లేదు, వీళ్ళకి ఆత్మ లేదని అందామా? దయచేసి విఘ్నులైన వారు ఆలోచించాలని కోరుతున్నాను. దయచేసి నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది బైబిల్ పండితులు అనబడిన వారు కూర్చొని మాటలు చెప్తున్నారు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోకుండా బైబిల్లో ఒక మాటనే పట్టుకొని, ఏసయ్యా మీరు శపించండి, శపించొద్దు, దీవించండి అన్నాడు, కానీ మీరు శపించొద్దు అని ఆయన చెప్పాడు. ఆ మాటను తీసుకుందాం, ఆ మాటను ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ మాట తోసేయటానికి లేదు, కానీ భావోద్రేకంతో కాదు, పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒక్కొక్కసారి దైవజనులు కొన్ని కొన్ని సందర్భాల్లో వారి నోట నుండి శాప వచ్చినప్పుడు వెళుతుంది. అది ఎందుకు వెళుతుందంటే, సువార్త వ్యాప్తి కొరకే, సత్య వ్యాప్తి కొరకే వెళుతుంది. దేవుని మహిమార్థమే అలా జరుగుతుంది అనే విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఆనాడు మరి ఏ సందర్భంలో ఆయన ఎందుకు చేశాడో ప్రార్థన నాకైతే తెలియదు. ఓఫిర్ గారు ప్రార్థన చేశారు, నేను చూశానండి.
ప్రభువా సువార్త వ్యతిరేకులందరినూ నువ్వు దహించి నాశనము చేయ ప్రార్థన చేశావు. నాశనం చేయటం అంటే మనుషుల్ని నాశనం చేయమని ఆయన ప్రార్థన చేశాడని మనం ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు వాస్తవానికి వారిని ప్రేరేపించుకున్న దురాత్మశక్తులు నాశనం అవ్వాలని ఆయన ప్రార్థన చేశాడని నువ్వు ఎందుకు అనుకో? ఎందుకు పాజిటివ్గా ఆలోచించావు? ఆయన మీద వ్యక్తిగత ద్వేషం ఉంటే ఎప్పుడు అది మీరు తర్వాత చూసుకోండి. అంతేగాని ఎప్పుడెప్పుడు విమర్శిద్దామా అన్నట్లుగా ప్రతిదాన్ని కాంట్రవర్సీ చేయడానికి దయచేసి క్రైస్తవులు అనబడిన పండితులు, బైబిల్ పండితులను చెప్పుకుంటున్న వాళ్ళు దయచేసి ప్రయత్నం చేయొద్దు. ఇది మీకు తగదు, ఇది మీకు భావ్యం కూడా కాదు, ఇది మిమ్మల్ని బట్టి ప్రభువు మెచ్చే కార్యం కూడా కాదు. మిమ్మల్ని దీవించుకోవాడు సిద్ధించి స్టెఫన్ ప్రార్థన చేశాడు. స్టెఫన్ చేయనట్టు చేయాలి కానీ, అంటే స్టెఫన్ చేసినట్లు ప్రార్థన మాత్రమే చేయాలా? పౌలు చేసినట్టు చేయకూడదా? కొత్త నిబంధనలోనేగా పౌలు చేసింది ప్రార్థన. అది ఒక రకమైన నోట్లో నుంచి వచ్చిన వాక్యే కదా అది. పౌలు చేసింది, నీవు కొంతకాలము సూర్యుని చూడకుందువుగాక అన్నాడు. ఎవరినే వాడు కళ్ళు పోయినాయి. నేను చెప్తున్న మాటలను సహృదయంతో కొంచెం ఓర్పుతో ఆలకించాలని, గ్రహించాలని కోరుతున్నాను. దయచేసి సువార్త వ్యతిరేకులు నాశనం కావాలి అంటే, కొంతమంది సువార్త వ్యతిరేకులు ఉన్నారు, వారు మారు మనసు, వారు ఎంత ప్రయత్నం చేసినా వారికి మారు మనస్సు కల బైబిల్లో ఉంది. కొంతమంది వ్యక్తులు ఉన్నారు, సాతాను సంబంధమైన మనుషులు కొంతమంది ఉన్నారు, వారు సువార్త వ్యతిరేకులు. వారు నువ్వు ఎంత మారు మనస్సు పొందాలని, ఇది సత్యం. ఇప్పుడు నేను చెప్పేది వాస్తవం. ఇది నువ్వు ఎంత ప్రార్థన చేయి, ఎంత ఉపవాస ప్రార్థన చేయి, నువ్వు ఎంతైనా చేయి, వాళ్ళు మారు మనస్సు పొందరు. అటువంటి వ్యక్తులు ఉన్నారు, వారు ఖచ్చితంగా నాశనమునకు పాత్రుడే. వాడు సువార్తను వ్యతిరేకిస్తున్నారు. వారిని గురించి ప్రార్థన చేయటంలో ఈ సువార్త వ్యతిరేకులను నాశనము చేయనాయనా అని ప్రార్థన చేయటంలో తప్పేముంది అని నేను ప్రశ్నిస్తున్నాను. ఏమో, పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయంలో ఆయన అలా ప్రేరేపించాడేమో, ఓఫిరి గారిని ప్రేరేపించడం వల్ల ఆయన ప్రార్థన చేశాడేమో. మీరు ఎందుకు ఆ విధంగా ఆలోచించరు? ఆయన ప్రార్థన చేయటమే తప్పు, ఆయనకు అసలు వాక్య జ్ఞానమే లేదు, ఆయనకి బైబులే తెలియదు అన్నట్లుగా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. మనందరం సాటి సహోదరులు. అన్యులో ఈ మాట అన్నారంటే వారు తెలియక అన్నారు, సువార్త వాక్యం తెలియదు కాబట్టి అన్నారని మనం సర్దుకోవచ్చు. కానీ మేము బైబుల్ పండితులము, మాకు బైబుల్ తెలుసు, బైబుల్లో వాక్యం అంతా మేము క్షుణ్ణంగా పరిశీలించామని చెప్పుకునేవాళ్ళు కూర్చొని ఇట్లాంటి మాటలు మాట్లాడటం అనేది మాత్రం హర్షణీయం కాదు. ఇది చాలా బాధపడాల్సిన విషయం, విచారించాల్సిన విషయం. స్టూడియోలో కూర్చొని ప్రాక్టికల్గా ఆయన ఎంత వేదన పడితే, ఎంత హృదయంలో ఎంత భారం ఉంటే, ఎంత వేదన ఉంటే ఆ ప్రార్థన చేశాడు అనే విషయాన్ని మీరు ఎందుకు గమనించకుండా అసలు ఆ ప్రార్థన తప్పు అన్నట్లుగా స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్నారే బైబిల్ పండితులు, ఇది మీకు భావ్యమా అని నేను ప్రశ్నిస్తున్నాను. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. ఒకసారి సహృదయంతో వినయంగా మిమ్మల్ని చేతులు జోడించి ఈ విషయంలో మీరు ఆలోచన చేయాలని కోరుతున్నాను. దయచేసి ఈ విషయంలో సాటి సహోదరులను అవమానకరంగా మాట్లాడుతూ, మరలా చెప్తున్నాను, ఆ దైవజనులకి నేను సపోర్టుగా, నేనేదో ఆయన పక్షంగా, ఆయన వ్యక్తిగా నేను మాట్లాడటం లేదు. అటువంటి వారు కొంతమంది ఉన్నారు ఖచ్చితంగా. రేపు ఇద్దరు సాక్షులు కూడా అలా చేస్తారు. ఫ్యూచర్లో వాడు చేస్తారు. వాళ్ళు అట్లని చెప్పని వాడిని తప్పు పడదామా? ఏసై చెప్పిన మాటను శపించాలి కానీ దీవించాలి కానీ శపించకూడదు అని ఏసై చెప్పిన మాటలను బట్టి అదొకటి పట్టుకొని వీళ్ళందరికీ అసలు వీడు దైవ సంబంధులే కాదని తీర్మానం చేద్దామా? ఒకసారి ఆలోచన చేయి. మన దీవించే మనని శపించే వాడిని దీవించాలి అనేది ఎంత నిజమో, ఒక్కొక్కసారి సువార్త విరోధులను శపించటం అనేది కూడా, అలా ప్రార్థన చేయటం అనేది కూడా అంతే నిజం. ఈ విషయాన్ని
సహృదయంతో మీరు గమనిస్తారని, అర్థం చేసుకుంటారని ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దయచేసి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎంత భారముతో ఎంత వేదనతో ఒకవేళ ఆ దైవజనుడు అలా ప్రార్థన చేసుకుంటాడు, అతని పరిస్థితులు ఏమిటో, ఏ సందర్భంలో ఎంత వేదనతో ఎంత బాధపడితే ఎంత ఓర్పు సహనము పట్టి తర్వాత ఆ ప్రార్థన చేసుకుంటాడో ఒక్కసారి మీరు గ్రహించండి. అలా ప్రార్థన చేయటం తప్పు అని మీరు ఒక తీర్మానానికి దయచేసి రావద్దు. ఎందుకంటే అలా తప్పు అంటే పౌరుడు తప్పనాలి, ఇద్దరు సాక్షులను తప్పనాలి. అలా తప్పనగలరా మరి? పౌరుతో ఇద్దరు సాక్షులతో ఆయన పోల్చడం ఏదని మళ్ళీ దయచేసి మరలా ఇంకో కాంట్రవర్సీ దయచేసి తీసుకురావద్దు. వారు ఎలా దైవజనుడు, మీరు కూడా ఒక దైవజనుడే. దైవజనుడు కాదని మనం అనలేం కదా. రంజిత్ తోఫీర్ గారు ఒక దైవజనుడు, ఒక అభిషిక్తుడైన దైవజనుడు. ఆయన ఎలా ఎందుకు ప్రార్థన, ఆయనకు తెలియక ఆ ప్రార్థన ఆయనకి అట్లా తెలియదా, ఆయనకు వాక్యం తెలియదా, ఏసై చెప్పిన మాటలు ఆయన తెలియదు అనుకుంటున్నారా మీరు? మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి, దీవించండి గడు శిబిరు అని ఆ వాక్యం ఆయనకు తెలియదు అనుకుంటున్నారా? మరి తెలిసి కూడా ఆయన ఎందుకు ఆ ప్రార్థన చేశాడనే విషయం ఎందుకు ఆలోచన చేయండి. ఎంత వేదనతో ఎంత బాధతో ఎంత హృదయ వేదన ఉంటే ఆ ప్రార్థన చేస్తాడో ఒకసారి పరిశుద్ధాత్మ ప్రేరణతోనే ఒకవేళ ఆ ప్రార్థన చేశాడేమో అని మీరు ఎందుకు అనుకోవట్లేదు. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. బైబిల్లో ఉన్న విషయాలను సరిగా మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోలేకపోతే సమాజానికి మనం సత్యాన్ని అందించలేము. ఈ సందర్భంలో ఒక మాట నేను చెప్పాలి. దేవుని వాక్యాన్ని మనం ఎలా బోధిస్తున్నాము, ఏ విషయాల్లో అన్ని క్రోడీకరించి మనం ఆ సారాన్ని సరిగా, సత్యాన్ని సరిగా మనం సమాజంలో తీసుకువెడుతున్నామా అనేది ఒకసారి మనం పరిశీలించుకోవాలి. సత్యం ఎప్పుడు ఒక గొప్ప వ్యక్తి ఒక మాట అన్నాడు, సత్యము ఎప్పుడు సమాజానికి లేక సంఘానికి లొంగి సేవ చేయదు, సమాజమే లేక సంఘమే సత్యమునకు లొంగి సేవ చేయాలి అన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. సత్యము ఎప్పుడు యజమానిగానే ఉంటుంది, సంఘం ఎప్పుడు దాసునిగానే ఉండాలి. ఆ సంఘంలో నీవు నేను పాలి భాగస్థులము, ఆ సంఘంలో నీవు నేను ఉన్నాం కనుక మనము సత్యమునకు సేవకులముగా ఉండాలి. అటువంటి కృప, అటువంటి ఆత్మ ప్రేరణ, అటువంటి ఆత్మ నడిపింపు ఆ పరమ ప్రభు మనందరికీ దయచేయునుగాక. మీ అందరికీ వందనాలు. ఈ నా మాటలు సహృదయంతో అర్థం చేసుకున్నారని నేను నమ్ముతే, నన్ను బట్టి మీరు కూడా నా గురించి కూడా ప్రార్థన చేయాలని వినయపూర్వకంగా కోరుతూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.